వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇది పార్టీ వారి విందు. అరే దొరకదా ఏ మందువు? 33 రకాలు పెట్టిరాట తిండి తునుకలు గినుకలు అంతా కలిసి ప్లీనరీలా, గది ఒక్కటి తప్ప. ఇక చూసుకుందామా మరి ఆ ముచ్చట్లేందో, పోదాం పారి. దుమ్ము దుమారం తెలంగాణకేంది? నీళ్ళు నిధులు నౌకర్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కళ్యాణ లక్ష్మి ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా మామ అల్లుడు కొడుకు గంగులు హరీశ్రావు అందరే దంచుడు దంచి ధనాలు బుక్కిరి ఆడా ప్లీనరీ సమావేశంలో. అసలు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ఏ రాష్ట్రం లేనంత బిల్డప్లు ఇచ్చారు. ఇక ఒక పారి చూడు ఆ కథలు ఏందో ఎట్లున్నాయో. అరే జర 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 జెండెత్తర జైగొట్టరా, గులాబీల దండు గట్టి ముందు గదులు తమ్ముడా అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు మొత్తం పట్టణం అంతా కూడా గులాబీమయమే అయిపోయింది. ఇక మొత్తం ఊకుంటాడా, మైకు దొరికితే పోసేటి సారు మామూలుగా మాట్లాడడానికో రాదురి. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కదా నుల్లా. ఇక ఇష్టం వచ్చాడు మాట్లాడి ఈరావు లేకుండా మాట్లాడడానికో రాదురి. ఇక మొత్తం మీద మన తెలంగాణకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, అన్ని కూడా అమలు అవుతున్నాయి, జోరు జోరు నడుస్తున్నది. ఓ అన్ని నీళ్లు ఇన్ని నీళ్లు ఇంటికి ఒక నల్ల అనుకుంటా మళ్ళా గుర్తు చేసిండు. ఇక మొత్తం కొడుకు అల్లుడు అందరు కూడా ఒక్క మోపు నడుచుకున్నారనుకో రాదురి. ఓ పారి నూరి, మన రైతు బంధు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయింది. పిఎం కిసాన్ రూపంలో ఈరోజు కోట్లాది మంది దేశ రైతాంగానికి లాభం జరుగుతున్నదంటే థ్యాంక్స్ టు కేసీఆర్. ఈరోజు మనం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ఆడబిడ్డల కష్టాలు తుడుస్తూ, వారి కష్టాలు కడదేరుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ వారి ఇంటి ముందే నీరిస్తున్న పథకం ఏదైతే ఉందో దానిని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీగొట్టి హర్ ఘర్ కో జల్ అని పేరు పెట్టి ఈరోజు దేశంలోని ఆడబిడ్డలకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే థ్యాంక్స్ టు కేసీఆర్. టీఎస్ ఐపాస్ అని మనం ప్రవేశపెట్టి అవినీతి రహితంగా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే దానిని కాపీగొట్టి ఈరోజు వారు సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు థ్యాంక్స్ టు కేసీఆర్. 6 నెలల్లోనే 6 దశాబ్దాల విద్యుత్ సమస్యను పరిష్కరించిన దక్షత, 6 నెలల్లోనే 24 గంటల విద్యుత్తు. తెలంగాణలో మాత్రమే, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న సమర్థత థ్యాంక్స్ టు కేసీఆర్. పల్లె ప్రగతిలో అవార్డులు పంట పండినా పట్టణ ప్రగతిలో కూడా అవార్డులు వస్తూ ఉన్నాయి. ఇటు వ్యవసాయం దిగుబడులు పెరుగుతున్నాయి, అటు ఐటీ ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి. పారిశ్రామీకరణ జరుగుతోంది వేగంగా, పర్యావరణం కూడా దానికి ధీటుగా పెరుగుతోంది. అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది, సంక్షేమం దానితో పాటే పరుగులు పెడుతున్నది. ఇన్నరా గదా అన్నట్టు ముచ్చట, కొయ్య కొయ్య పల్లిగా అంటే బొంత మడక చింతకాయలు ఇంత లావులావు అన్నాడట. మాకేం అవసరం సార్ చెప్పుండ్రి, మిమ్మల్ని మొత్తం గద్దె మీద పెట్టుకుంటే మమ్మల్ని ఆగమ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మాకు పించిల్లు గించిల్ లాంటివి మా పానాలు బాగా లేకుండా పోయి మేము ఆఫీస్లో ముంగట కూర్చుంటే కూడా మమ్మల్ని తిప్పుతున్నారే తప్ప ఒక్క పించిని ఇచ్చిన మొఖాన మోతలేరు మమ్మల్ని అయితే. ఇక మొత్తం దళిత బంధు అంటే ఆ బంధు అంటే మా బతికే బంధు కాబట్టి ఇక ఏమున్నది సార్ చెప్పుండ్రి. ఇక డబల్ బెడ్రూమ్ లాంటివి అవ్వంటివి దళితులకు 3 ఎకరాలు లాంటివి ఏది కూడా చెయ్యవు సారు. ఉత్త పొంకనాలే చెప్తావు తప్ప ఏది కాదు నీతో అంటున్నారు సారు పబ్లిక్ అంతా కూడా. ఇక మొత్తానికి ఇప్పుడు అయితే పట్టణంలో మైకు పట్టుకొని జోరుదారు మాట్లాడినా అనుకో రాదురి. ఇక ముంగడ ముంగట ఏమవుతుందో, ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ కూడా వస్తున్నాడు కదా, ప్రసంగం అయిపోయినాక కూడా ఇట్లనే ఉంటాయి కావచ్చు ఇక మాటలు. అన్ని చెప్పనికే ఉన్నారు తప్ప ఏం చేస్తలేరు అవ్వా ఈ కారు పార్టీ వాళ్ళు అని చెప్పి బయట అంతా ఆడిపోసుకుంటున్నారు. ఏమంటారు మరి ముచ్చటిన్నాక సార్ చూడాలి. ఏ ఊకొని ఇవన్నీ దగులుబాజి ముచ్చట్లు చెప్తావు మాటలు, నీయే అన్ని దోకబాయి ముచ్చట్లు, ఏ అందా నీ మందిరి ముంచే మాటలు. నువ్వు ఒక్క మాట మీద ఉంటావా చెప్పు ఎప్పుడన్నా, నువ్వు ఎప్పుడు ఒక్క మాట మీద ఉంటావా చెప్పు. ఇవాళ ఒక్కటి చెప్తావు రేపు ఇంకొకటి అంటావు నువ్వు. ఏ మన ఇద్దరం కొట్టుకోవడం ఏంది, అసలు విషయం ఏందో చెప్పరాదు. అగో సేమ్ గట్లనే చేస్తున్నాడు పోసెట్టి ఫ్లెక్సీల ముచ్చట్ల. అయ్యాలు ఏం చెప్పిండు, ఇవాళ ఏం చేస్తుండు, ఏమని పైసలు వేస్ట్ అవుతున్నాయని పాలు కాక మస్తు పంచాయతీ చేస్తుండ్రు రోడ్ ఎక్కి చూద్దురా ఒకసారి. అబ్బాబ్బా తెలంగాణ వస్తే ఉద్యోగాల మేలు ఉంటుంది, ఇక మామూలుగా గురువై ఉద్యోగాలు మొత్తము అనబడ్డట్టే పడతాయి. ఇంటికొక ఉద్యోగం ఉంటుంది, ఒక్క పిల్లవాడు కూడా ఖాళీ ఉండడు. ఇక తప్పో తారో ఒకళ్ళో ఇద్దరు ఖాళీ ఉంటే అందరు కూడా నిరుద్యోగ భృతిస్తాము. ఇక ఎవరు కూడా ఖాళీ లేకుండా ఇరాం లేకుండా పనులు ఇస్తాము. ఇక ఇప్పుడు రంగనాయక సాగరు అది ఇదన్నీ కూడా నింపుతున్నాము కాబట్టి రైతులకు కూడా ఏం తక్కువండది, అంతా కూడా మొత్తం మంచిగా సస్యశ్యామలంగానే ఉంటుంది తెలంగాణ అని అనుకుంటా పొంకనాలు కొట్టమంటే మామూలు కొట్టవు సార్ నువ్వైతే.
ఇక ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు వేస్తాం 1000 ఉద్యోగాలు వేస్తాం అనుకుంటా. ఎన్ని వేసినావు సారి చెప్పు, 16 10 గడి వేరేస్తే ఏం సరిపోతాయి మాకు, మేము 100,000 కమాను ఉంటుంది అని అనుకుంటా. ఉద్యోగులు అంతా కూడా మస్తు బాధపడుతున్నారు సారు. ఇక నువ్వేమో బిశ్వాల్ కమిటీ ఒకటి చెప్తా, నువ్వేమో ఇంకొకటి చెప్తావు ఉంటావు. వాళ్ళు 1000 ఉద్యోగాలు ఇవ్వు అని చెప్పేసి మొత్తం నోటిఫికేషన్ ఇస్తే నువ్వేమో 80,000 ఉద్యోగాలు 85 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక పట్టుపడుకొని పడతా ఉంటావు సారు. ఏంది కథ నిది అని చెప్పేసి నిరుద్యోగులు అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సారు. నువ్వు ఇంకా ఇన్ని ఎప్పుడేస్తావు అనుకుంటా, మరి జవాబు చెప్పనైతివి. ఇక ఇప్పుడు పార్టీలు అన్నీ కూడా మంచిగానే పాదయాత్ర చేసుకుంటే వేరే పార్టీలు అన్నీ కూడా మంచిగానే వస్తున్నాయి మా ఇండ్ల కాడికి, అంతా కూడా మంచిగా ఉద్యోగాలు ఇస్తాము బాగు చేస్తాము తెలంగాణకు అనుకుంటూ వస్తున్నారు. మరి ఇక నిన్ను నమ్మినట్టే వాళ్ళకు కూడా నమ్ముతాం మరి, ఓపారి చూస్తాము. ఇక నువ్వు వేస్తలేవు కదా, వాళ్ళకి ఇట్లా వేస్తారో ఏమో మరి చూస్తామని చెప్పి ఇక అందరు కూడా అనుకొస్తున్నారు సార్. మరి ముచ్చట మీద ఏమంటావో ఏమో, ఏయి సార్ ఉద్యోగాలు దబ్బున మళ్ళా సాగిన్నని వేస్తే ఏం సరిపోతాయి మాకు అని అంటున్నారు సార్. మరి జెండా కింద పడకపోతుండే కదా, ఇజ్జదంతా వాయే, రేపరే పాల పని కూడా గంతేనేమో. ఓహో నువ్వు ఆ జెండా ముచ్చట చెప్తున్నావు, ఆయన మరో బాహుబలి లేక బరక్కులో గుంజాడు, అది ఊసి కింద పడ్డది. మరి సరఫరాల శాఖ చక్కగా పనిచేస్తున్నట్టుంది, ఇక పట్టపగలేముంటుంది పొద్దుగాలేముంటుంది. చూడు జెండా ఆవిష్కరణ ఎంత ముద్దుగా అయ్యిందో. అరే బంగారు తెలంగాణ భలే గొప్పగుంది రో, ఈ పొద్దు మామూలుగా లేదనుకో రాదు రాబో, నేను పాట పాడినట్టే ఉన్నది, భలే గొప్పగా ఉన్నది తెలంగాణ. అరే తెలంగాణ వస్తే కొడుకులకు జాబులు వస్తాయి, మాకు అందరు కూడా మొత్తం ఉన్న తశ్వలన్నీ వీకుతాయి, మంచిగా ఉంటాం మేము అంతా కూడా. ఇక మొత్తం పాడి పంటలు అంతా కూడా మంచిగా పడతాయి అని చెప్పేసి ఇక కారు పార్టీలను మొత్తం ఓటేజీ గెలిపించుకొని ఇక పోసేటి సార్ని తీసుకొని గద్దె మీద పెట్టుకుంటే మామూలుగా కాలేదనుకో రాదు రీ కథలు. ఇక అన్ని ధరలు పెంచి మామూలు లాగం చేసుకుంటూ ఇది చేస్తున్నారని చెప్పేసి ఒక దిక్కు ప్రజలు ఏడవంగా, ఏ లేదు లేదు మేము అంతా కరెక్టే చేస్తున్నాం బరాబర్ ఉన్నది అనుకుంటా. ఇక మొత్తం మీద ఈ పొద్దు టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా మామూలుగా చేయలేరు అనుకో రాదుర్రి. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవం ఉన్నది కదా నువ్వు ఈ పొద్దు, ఇక ఏడవాడితేడా జెండాలు ఇరావు లేకుంటే ఎగిరినాయి, మరి ఎట్లున్నాయో చూద్దాం. మరి ఎట్లా ఎగిరినాయో జెండాలు, మరి కొన్ని జెండాలు పడిపోయినాయి కూడా. ఓపారు చూడుర్రి ఈ వీడియో చూస్తే మీరైతే మామూలుగా నవ్వరు అనుకో రాదుర్రి, పోచటి సార్ అయితే ఘోరం అనుకుంటాడు ఈ వీడియో చూస్తే చూడుర్రి. హలో 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 అగ్గో అన్న జరంతా గట్టిగా కడితే ఏమవుతుండే నే కట్టే కొవ్వ, అయ్యో 10 మందిల మానవ వాయ కదా ఇప్పుడు ఎట్లుంటాయి చెప్పుండ్రి. ఇప్పుడు ఈ వీడియో పోసేటి సార్ దాకా పోతే ఎట్లా తిడతాడు చెప్పుండ్రి, మిమ్మల్ని ఫోన్ చేసి మరి జరంతా గట్టిగా కట్టుకుంటే ఏమవుతుంది, పగ్గం కట్టిద్దే ఏమవుతుంది అని చెప్పి మామూలుగా తిట్టాడు. మరి ఆయన చూడండి రోడ్ల గీతిరిగా మంచిగానే జెండలు ఎగిరినాయి పోదు, ఇంకా కొన్ని కీసాలు గీసాలు అన్నీ కూడా మంచిగానే రోడ్ల మీద జెండలతో సహా పడ్డాయి. ఇప్పుడు నేను చూపించిన వీడియోలు అన్ని తిట్టే మీకు మామూలుగా నవ్వు రాలేదు కదా, ఇక మరి ముచ్చట ముందుగానే తెలుసుకున్న వాళ్ళు అంతా కూడా గట్లనే నవ్వుకుంటుంది. మరి ఏమంటాడో పోచటి సారి ముచ్చట మీద కార్యకర్తలు కూడా ఏమంటారో చూడాలి. ఓ తాత లెస్స ఉరుకులాడుతుండగా ఈ మధ్య. ఎవరు మీ తాత? ఏ మా తాత కాదు పిల్గా, హనుమంత్ తాత. ఓ రింగన పురుగులాక గిర్ర 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 తిరుగుతుండు. ఓ హనుమంత్ తాతనా, మరి ఆయన రాహుల్ గాంధీ వస్తున్నాడు కాబట్టి మీటింగ్ పెట్టాలి ఉస్మానియా క్యాంపస్ లా వరంగల్ లా అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ఇక అలా వీసీని కలిసినట్ట కదా కలిసి, ఒరే మీటింగ్ ఎయిర్పోర్ట్లు మంచిగా ఉండాలి రో బాయ్, ఇటు తక్కువ కావద్దు మరి రాహుల్ గాంధీ వస్తే అని భద్రం చెప్పి వచ్చినట. హర్చుకోద్దాం రా ముచ్చటేందో. ఏ ఎంతమంది కంట ఆపుతారు వాయ గట్లా, మొన్న జగ్గారెడ్డి కూడా వచ్చిపోయా అయిపోదు, నేను కూడా వచ్చిపోతున్నా కదా, మీరు కంపల్సరీ ఇవ్వాలి పడుతుంది పర్మిషన్ ఏమనుకుంటుండ్రా కానీ, మేము వస్తే కూడా ఇయ్యారా సీనియర్ నేతలను అని అనుకుంటా. వీఎస్ హనుమంత్ కాక ఇక చూడండి ఉస్మానియాకు పోయిండు, ఆడ వీసీ సార్ను కలిసి మీరు కంపల్సరీ పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ 2 నంబర్ పనులు ఏది కూడా చేయకూడదు మీరు ఏమంటున్నా నేను మొత్తం అంటే వేరే పార్టీలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆగమాగం అంగడంగడి చేసిరంటే కథ వేరుంటుంది, మళ్ళా ఎట్లయినా పర్మిషన్ మాకు దాఖలు కావాలనుకుంటా గట్టిగా చెప్పాడు అనుకో రాదురి. ఓ పారి చూడండి, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ గారి విజిట్, ఇది చాలా ఉపయోగం ఉంటుంది విద్యార్థులకు, ఎందుకంటే ఆయన ప్రజల ఉన్నటువంటి బాధలు తెలుసుకోవడానికి ఇతర యూనివర్సిటీలు కూడా గతంలో పోయాడు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ నాట్ ఓన్లీ ఇండియా అవుట్ ఆఫ్ వరల్డ్లో కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక విధమైన ప్రేమ ఉంది, నేను కానీ నాతో పాటు రాముల నాయక్ కానీ అదేవిధంగా లక్ష్మణ్ యాదవ్ కానీ అందరము ఆలోచన ఒకటే, ఈ యూనివర్సిటీలో వచ్చినప్పుడు దయచేసి రాజకీయంగా ఏదో రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయడానికో
లేకుంటే పార్టీని అవమానం చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు అంటున్నాం. మేము ఇంతవరకు అమిత్ షా వస్తే మేము ఎక్కడ ఆపలే, కేంద్రం నుంచి మంత్రులు ఎక్కడ వచ్చినా మేము ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలే. అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా అలాంటి వాతావరణాన్ని ఎవరైనా సృష్టించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల ఫర్దర్గా దానికి కౌంటర్ తయారవుతుంది. ఆ కౌంటర్ తయారు కావద్దు అనేది నా ఉద్దేశం. దాని గురించి వీసీ గారిని అన్ని విధాలు మేము అడిగాము, మీరు సహకారం ఇవ్వాలి. విద్యార్థులకు దానికి కలవడం ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఇదే యూనివర్సిటీలో శ్రీకాంతాచారి అటువంటి వాళ్ళు చాలామంది యువతి యువకులు 69 350 మంది పోలీస్ చూటాలకు బలయ్యిండ్రు, తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు, పెట్రోల్ పోసుకొని చనిపోయిండ్రు. మాకు తెలంగాణ వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది, మాకు ఉద్యోగాలు లేవు, మేము ఎన్ని రోజులు రోడ్ల మీద ఉండాలి, ఇంటికి వస్తే తల్లి తిడుతుంది, ఎవరా 35 ఏండ్లు వచ్చినాయి, ఇంకా నువ్వు ఎన్ని రోజులు పోషించాలని ఈ బాధపడలేక ఎంతో మంది చనిపోయారు. విన్నారు కదా, గద నట్టు ముచ్చట మొత్తానికి. పొట్టొని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగొని ఎత్తి పోషమ కొడుతుంది. మీరు మంచిగా ఉండాలి, మంచిగా నడుచుకోవాలి. ఇక తెలంగాణ వచ్చినాక మొత్తం తెలంగాణ అంతా కూడా మొత్తం అంగడంగడి అయిపోయింది కదా. బంగారు తెలంగాణని గనబడుతున్నది అసలు ఎట్లున్నా చెప్పు. అన్ని ధరలు పెంచేసిండ్రు, అన్ని పెంచేసిండ్రు, మొత్తము మంది అందరినీ ఆగం ఆగం చేసి పారేస్తున్నారు. అవే ముచ్చట్లు చెప్పనీకి రాహుల్ గాంధీ సార్ వస్తా ఉన్నాడు కాబట్టి మీరంతా కూడా మంచిగా మాకు అంతా కూడా సానుకూలంగా స్పందించాలి అని చెప్పి గట్టిగా చెప్పి అనుకోరు అధురి. ఇక అటు రేవంత్ పెబ్బ సారు, ఇటు జగ్గారెడ్డి సారు, ఇటు మళ్ళా హనుమంత్ సారు, మొత్తం మీద కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఐరానాలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలా. ఇక 6 తారీఖు నాడు ఇంకెంత ఉంటుందో జాతర. ఓ పిల్లగా, ఈ ఏడన్నా కొడతావా కొట్టవా నౌకరి? కొడతాం కొడతాం, పోసేటి సార్ ఉంటే అన్ని నౌకర్లు కొడతాం. ఇగో కొలువులు ఇస్తున్నా అని కొండంత పాట పాడి కోడిగుడ్డంత నౌకర్లు ఇచ్చిండు. ఇక ఆ దెబ్బతోటి నౌకరు వచ్చినట్టే ఇంకా కొన్ని లోపల ఉన్న టైపిస్ట్ లాంటి నౌకర్లు ఉన్నవి కూడా వీకిండు. ఇక మేము ఇస్తున్నామని ఇంత పొడుగు లెక్కలు చెప్పిండు ప్లీనరీలా. ఇక చూడు ఆ ముచ్చట ఏందో చూపిస్తుందా కొలువులు ఎట్లుందో. ఏయ్ మమ్ముల బదిలీ చేస్తారేమో మాకు అర్థం కాదు. ఏడ ఫ్లెక్సీలు కనబడితే ఆడ పీకి పారేయండి గోళ్లతోని మొత్తం చేతులతోని. ఏందది మనకొక నీతి వాళ్ళకొక నీతి, మనకొక న్యాయం వాళ్ళకొక న్యాయమా? ఇక కేటీఆర్ సార్ అయితే మామూలుగా చెప్పాడు, ఏకి ఫ్లెక్సీలు పెడితే లీడర్లు అయితే అరవా అనుకుంటా మొత్తం నరకుడు నరకమంటే ఓ మొత్తం తెప్పలేక్కి కూర్చుంటాడు మైక్ పట్టుకొని. కానీ వాళ్ళు చేసేది మాత్రం ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా గులాబీ మయం చేసి పారేసిండ్రు. మొత్తం మీరంతా కార్యకర్తలు నా చుట్టూనోళ్ళు ఏం చేయాలి అంటే మొత్తం ఏడ ఫ్లెక్సీలు కనబడితే ఆడ అంతా వీకి పారేయండి చెప్తున్నా. నా మాట వినుండి, మన ప్రజాశాంతి పార్టీ పాములకు వస్తుంది అని చెప్పి పాలు కాక మరోపారు అరుచుకున్నాడు అనుకో రాజులు మొత్తం మీద. ఇక తండ్రి కొడుకులను ఓ పారిను రెట్లున్నదో ముచ్చట. చూసారా ఎంత అవినీతి, కేసీఆర్ కేటీఆర్ గారి అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. నడి రోడ్ల మీద నాశనం అవుతుంది, వారి ద్వారా నాశనం అవుతుందని ఇదే రుచి. మీరు ఇలా చూడండి ఒక్కసారి, పట్టణాలు ఆక్యుపై చేసేసి ఏం మాట్లాడారో ఒక్క నిమిషం ఏం మాట్లాడారు మన కేటీఆర్ గారు ఇలాంటి ఏమి? మీరు చూడండి ఇవన్నీ ఒక్క నిమిషం కేటీఆర్ గారి మాటలు మీరు ఆలకించండి, ఒక్కసారి ఆలకించండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారి మాటలు మీరు వింటున్నారు. హైదరాబాద్ సిటీ నాశనం అయిపోతుంది, ఎక్కడా ఫ్లెక్సీలు ఉండకూడదు, చట్ట ప్రకారం ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు కానీ అలాంటి పనులు చేస్తే కేసులు పెట్టాలన్నారు. విన్నారు కదా, గద నట్టు ముచ్చట మొత్తానికి. అమెరికా కానీ పట్టణం వచ్చింది సొంది పాలకాక అయితే గర్వం గర్వం మీద ఉంటున్నాడు అనుకో రాదుర్రి. ఇక నాకు ఇక కేసీఆర్ సార్ మొత్తము నన్ను కమిషనర్ కలవనిస్తలేడు, ఎవరిని కలవనిస్తలేడు. నేను ఇట్లా అపాయింట్మెంట్ తీసుకుంటే అట్లా క్యాన్సిల్ చేస్తున్నాడు. ఏందన్నట్టు వీళ్ళ ముచ్చట మొత్తం వాళ్ళకి అందరికి కూడా చూపిస్తా నేను. ప్రతి నియోజకవర్గం తిరుగుతా అనుకుంటా మంచిగానే శపథాలు చేస్తున్నాడు. మరి ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ లేకుండా ఏది తేడా లేకుండా మంచిగానే నడుస్తున్నాయి కదా వీళ్ళ పాదయాత్రలు. ఇక పాలకాకది కూడా ముంగడ ముంగట ఉంటుంది, కానీ ఈ పొద్దు ముచ్చడం మీద అయితే మామూలుగా గర్వం కాలేదు. చూసిరు కదా మీరైతే, ఇక రాను రాని ఎంత ఉంటుందో మరి చూడాలి. ఇగో చూస్తురు కదా నుల్లా ఇవన్నట్టు ఇవాల్టి దుమ్ము దుమారం. మళ్ళా రేపు ఇది వరదాకా చూస్తూనే ఉండురి మీ తొలి వెలుగు.